ఇవ్వాలని కూడా పడుతున్నారు, కొందరు కులాలు తీసేయాలంటున్నారు, కొందరు ఉంచాలంటున్నారు. అసలు ఈ కులాలు ఎట్లా వచ్చాయి, అసలు ఎందుకు వచ్చాయి, ఈ కులాలు ఉంచాలా వద్దా? కుల వ్యవస్థ అనేది ఫస్ట్ ఎట్లొచ్చిందంటే వర్క్స్ డివైడ్ చేసుకోవడం ద్వారా వచ్చింది. సపోజ్ ఇప్పుడు నువ్వు మీ స్కూల్కి పోతావు, మీ స్కూల్లో అందరు సేమ్ వర్క్ చేస్తారా? చేయరు. పొద్దున పొంగనే ఒక ఆమె వచ్చి ఊడుస్తుంది, అవునా? ఇంకో అతను బాత్రూమ్ కడుగుతాడు, ఇంకో అతను డోర్లు ఓపెన్ చేస్తాడు, సార్ వచ్చేమో టీచింగ్ చేస్తాడు. సార్లలో కూడా అందరు సార్లు సేమా, పెద్ద సార్ ఉంటాడు మళ్ళా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తారా లేదా? అట్లా పనులు డివైడ్ చేసుకోవడానికి నువ్వు వ్యవసాయం చేయి, నువ్వేమో బట్టలమ్ము, నువ్వేమో పత్తి బండి, నేనేమో రాజ్యాంగ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా, ఇట్లా డిఫరెంట్ వర్క్స్ డిఫరెంట్ పనులుగా విభజించుకొని ఏర్పరచుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సేమ్ స్కూల్లోనే చాలా రోజుల నుంచి అటెండర్లు అదే పొజిషన్లో ఉండడం వల్ల కొద్ది రోజుల తర్వాత వాళ్ళందరూ ఒక గ్యాంగ్ కడతారా? కట్టరా? కట్టి గవర్నమెంట్ కలిస్తే ఫైట్ చేస్తారా? అయ్యారా? చేస్తారు. అదే సేమ్ టైం పెద్ద సార్లు అందరు కలిసి ఒక యూనియన్ కడతారా? కట్టరా? కట్టి ఏం చేస్తారు? మేమందరం పెద్దవాళ్ళం, మీరందరూ చిన్నోళ్ళు అంటారా? ఇదే విధంగా కుల వ్యవస్థ కూడా డిఫరెంట్ పనుల కోసం ఏర్పడ్డా కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే కొంతమంది మేము పెద్దవాళ్ళము, మిగతా అందరూ చిన్నోళ్ళు తక్కువ వాళ్ళని చెప్పి ఒక స్ట్రాంగ్ ఇది ఏర్పడడం అనేది జరిగింది. ఇందులోనే కొంతమంది తెలియకలు దోచుకోవాలనుకున్నోళ్ళు కూడా కొంతమంది తొక్కేయడం, కొంతమంది పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ విధంగా కుల వ్యవస్థ మంచి కోసం ఏర్పడ్డా కానీ తర్వాత తర్వాత అది కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి దారి తీసింది అనేది మనకు అర్థమవుతుంది, రైట్? నువ్వంటే ఇప్పుడు నువ్వు స్కూల్కి పోతాను, నేను కూడా స్కూల్కి పోయినా కాలేజ్ పోయినా, ఓకే, మీ మమ్మీ డాడీ అప్పుడు అంత ముందు అప్పుడు స్కూల్ ఉన్నాయా? మరి వాళ్ళకి జీవితంలో థింగ్స్ ఎట్లా చేయాలి, ఏదైనా పని అయినా ఎట్లా నేర్చుకోవాలి, వాళ్ళకి పనులు అనేవి ఎట్లొచ్చినాయి? ఎట్లొచ్చినాయి అంటే కుల వ్యవస్థ ద్వారా వచ్చినాయి. అంటే మీ నాన్నకి మీ తాత చెప్పేటోడు, అరే బట్టలు ఇట్లా నేయాలరా. సో ఒకరి తర్వాత ఒక్కరు వాళ్ళ కుల వ్యవస్థ ద్వారానే వాళ్ళ తరతరాలకి వాళ్ళ పనులు అనేవి అందించబడ్డాయి, అర్థమైందా? సో అంతముందు కాలేజీలు పెట్టి అందరికి ట్రైనింగ్ ఇచ్చేటి ఏం లేవు. అసలు ఇండియా భారతదేశం అనగానే వేరే దేశాలకు ఏం గుర్తొస్తుంది? చాలా రకాల డిఫరెంట్ సంస్కృతులు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్ అనేది ఉంటుంది అనేది భారతదేశం ఫేమస్ అనేది నేను తెలుసు. ఇండియా అనగానే ఏమంటారు? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, భిన్నత్వంలో ఏకత్వం అంటారు. సో భారతదేశం ఉపఖండం అని కూడా అంటారు. అందుకే ఇన్ని రకాల కల్చర్లు, ఇన్ని రకాల డిఫరెంట్ హ్యాబిట్స్, ఇన్ని రకాల డిఫరెంట్ ట్రెడిషన్స్, కస్టమ్స్, రకరకాల వెరైటీలు ఉంటాయి కాబట్టి ఇండియాని ఉపఖండం అని కూడా అంటారు. అంటే ఒక ఖండానికి ఈక్వల్, ఒక రకంగా చెప్పాలంటే దేశం కాదు ఖండానికి ఈక్వల్. సో ఇన్ని రకాల కల్చర్లు, ఇన్ని రకాల వెరైటీస్. సపోజ్ మీ ఊళ్ళోనే నువ్వు ఎవరు ఇంటికి పోతే అక్కడ డిఫరెంట్ కర్రీలు ఉంటారు. ఎప్పుడు నద్దు చేసినా వేరే కులం వాళ్ళు వేరే రకంగా అంటారు, డ్రెస్సింగ్ వేరే రకంగా చేస్తారు, వాళ్ళ పండుగలు వేరే ఉంటాయి, మీ పండుగలు వేరే ఉంటాయి, ఒక్కొక్క కులానికి కులదేవతలు ఉంటారు, అవునా? సో ఇట్లా డిఫరెంట్, ఒక సేమ్ ఊళ్ళోనే 10 ఇళ్ళకి పోతే 10 రకాల మనుషులు, 10 రకాల డిఫరెంట్ ట్రెడిషన్లు ఉంటాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇప్పుడంటే పోలీసులు ఉన్నారు, చట్టాలు బాగా స్ట్రిక్ట్ అయినాయి. ఓకే, అంతకుముందు పాత రోజుల్లో ఇంతమంది పోలీసులు, ఇంత చట్టాలు ఉన్నాయా? లేవు. అప్పుడు మరి మనుషులందరూ ఎవరికి వాళ్ళు ఎట్లా మోరల్ ఉన్నారు? ఎట్లున్నారంటే కుల వ్యవస్థలోనే ప్రతి కులానికి ఎవరి వాళ్ళకి ఒక చట్టము, ఒక నియమము, ఒక నీతి, ఒక ధర్మం అనేది పెట్టుకున్నారు. పెట్టుకొని కులదేవత ఇది చేయొద్దు, అవి చేయొద్దు, ఇట్లా తప్పులు చేయొద్దు, అట్లా మోసాలు చేయొద్దు, ఇట్లా హత్యలు చేయొద్దు అని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్గా కుల వ్యవస్థ ద్వారానే వాళ్ళు లా అనేది మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఏం జరగలేదు, తప్పులంటే జరిగినాయి కొన్ని, బట్ లా సిస్టమ్ సరిగలేనప్పుడు ఇందులో ఉన్న లా సిస్టమ్ వల్లనే వాళ్ళు ఫాలో అవడం అనేది జరిగింది. బ్రిటిషర్లు మన ఇండియాకి వచ్చి ఎంతో చాలా రకాల మోసం చేసి అన్ని పట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రజల యొక్క కల్చర్ని డ్యామేజ్ చేయలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ క్యాస్ట్లు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రెడిషన్లు, డిఫరెంట్ వేలాలు ఉన్నాయి అన్నీ. సో ఎంతమందిని డ్యామేజ్ చేయగలుగుతావు? చేయలేవు కదా. ఒకటి ఉంటే చేసేయచ్చు, చాలా రకాలు ఉంటే ఎంతమంది, ఎన్ని రకాల ట్రెడిషన్లు డ్యామేజ్ చేస్తావు? చేయలేవు. ఆ రకంగా కూడా డిఫరెంట్ డైవర్సిటీ ఉంటే రెసిస్టెన్స్ అనేది ఆ సిస్టానికి ఎక్కువ ఉంటుందా ఉండదా? ఎప్పుడైనా సరే థింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే బాగుంటాయా, సేమ్ థింగ్ ఉంటే బాగుంటుందా? డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే నువ్వు స్కూల్కి పోతావు, రోజు స్కూల్కి పోతావుగా, రోజు అందరు యూనిఫామ్ వేసుకొస్తారా? వేసుకొస్తారు. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా? ఎప్పుడు అయ్యే యూనిఫామ్లు రా అనిపిస్తుంది, అందరు సేమ్ వేస్తారు. అదే జెండా వందనం అప్పుడు, ఏదైనా పండగ అప్పుడు, ఫేర్వెల్ అప్పుడు అందరు ఒక్కొక్కరు ఒక్కో రకమైన డ్రెస్ వేస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, కొత్తగా ఉంటుంది అది మంచిగా, అవునా? అంటే అంతెందుకు, గార్డెన్ పోయినాను సపోజ్, గార్డెన్లో వేల రకాల చెట్లు, డిఫరెంట్ వెరైటీస్, రోజెస్, మల్లెపూలు, ఆ పూలు, ఈ పూలు, ఏది పడితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనుకో గార్డెన్లో, ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అదే గార్డెన్ మొత్తం సేమ్ చెట్లు ఉన్నాయనుకో ఎట్లా అనిపిస్తుంది? బోరింగ్ ఉంటుంది.
పెద్ద ఏముండదు కదా, సేమ్ అంత కాబట్టి. అదేవిధంగా సొసైటీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్లు, డిఫరెంట్ థింగ్స్ అనేవి, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కస్టమ్స్, ట్రెడిషన్లు, ఎవరి థింగ్స్ వాళ్ళకు ఉన్నప్పుడు అందంగా ఎక్కువ ఉంటుందా? అంత సేమ్ అందరు అదే సూటు బూట్ వేసుకుని అదే మూస పద్ధతిగా అందరు పోతే బాగా అనిపిస్తుందా? డిఫరెంట్ అనిపిస్తాయి. ఈ క్యాస్ట్ సిస్టమ్ ద్వారా కూడా డిఫరెన్స్ అనేది బాగా, డైవర్సిటీ అనేది ఉంటుంది. ఉండడం వల్ల ఏమవుతుంది, అందంగా కనిపిస్తుంది కల్చర్ అనేది. సో ఫస్ట్లో నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా అని పంచుకున్నప్పటికి కూడా తర్వాత కొన్ని రీజన్స్ వల్లనో, కొంతమంది సెల్ఫిష్నెస్ వల్లనో, కొన్ని థింగ్స్ వల్లనో, ఏదో రీజన్స్ వల్ల కొంత ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరిగింది. అంటే దోపిడీ జరగడం జరిగింది. వీళ్ళు తక్కువ కులములు, మేము ఎక్కువ కులములు. ఓకే, సో అన్నెసెసరీగా కొంతమందికి ఘోరమైన అన్యాయం అనేది జరిగింది. సో దీనివల్ల కొంతమంది ఘోరంగా నష్టపోయారు చరిత్రలో, కొంతమంది బాగా బెనిఫిట్ అయ్యారు. క్యాస్ట్ సిస్టమ్ ద్వారా కొంతమంది తొక్కువేయబడడం, కొంతమంది పైన ఉండడం వల్ల ఫైటింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో చాలా రకాల ఫైటింగ్స్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సపోజు అందరూ సేమ్ రకం పీపుల్ ఉంటే కొట్లాడుకున్నారు అనుకో, మనం సెటిల్ చేయడం ఈజీ అవుతుంది. అదే వేల రకాల మంది వేల రకాల డిఫరెన్స్తో ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు ఎప్పుడన్నా కొట్టుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుందా? కాదు. అంటే ఇంటర్నల్గా ఎప్పుడన్నా లొల్లులు అయినాయి అనుకో, గవర్నమెంట్కి వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కులాల పేరుతో లొల్లు స్టార్ట్ అయినాయి అనుకో, వాటిని అంత కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. సో మనకు మొత్తం మీద ఏమర్థమైంది, అది ఒక మంచి ఉద్దేశం కోసమే పుట్టింది. ఓకే, ఫస్ట్లో అందరు ఈక్వల్గానే ఉండే, అన్ని క్యాస్ట్లు ఉన్నాయి కానీ ఫస్ట్లో ఈక్వల్గానే ఉండేది. తర్వాత కొంతమంది స్వలాభం కోసమో, కొన్ని కారణాల వల్లనో, ఏదో రీజన్స్ వల్ల కొంతమంది ఎక్కువ అని, కొంతమంది తక్కువ అని, వీళ్ళ మీద పెత్తనం చెలాయించడం, వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం, ఇలాంటి అన్ని దారి తీసినాయి. సో ఒకరినొకరు దోపి చేసుకోవడం, కొట్టుకోవడం, డిస్క్రిమినేషన్ అన్నీ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఫైనల్గా ఉంచాలా లేదా అంటే, నిజానికి క్యాస్ట్ సిస్టమ్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటేనే అందంగా ఉంటుంది. కానీ ఏం తీసేయాలి, నువ్వు ఈ క్యాస్ట్ అయితే నువ్వు తక్కువని, నేను ఈ క్యాస్ట్ అయితే నేను ఎక్కువని, ఇటువంటి దాన్ని తీసావు. నువ్వు ఆ క్యాస్ట్ ఉంటే నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటే నాకేం ప్రాబ్లం చెప్పు? లేదు కదా. నేను ఈ క్యాస్ట్ అయితే నేను ఈ డ్రెస్ వేసుకుంటే నీకేం ప్రాబ్లం? నువ్వు ఆ దేవుని మొక్కుతే నాకేం ప్రాబ్లం? నేను ఏదో దేవుని మొక్కుకుంటే నీకేం ప్రాబ్లం? సో ఫస్ట్ ఈ నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది పోవాలి తప్ప, నువ్వు అది వేసుకోవద్దు, నువ్వు కూడా ఇదే టీషర్ట్ వేసుకోవాలని చెప్తే కరెక్టా? కాదు కదా. కుల వ్యవస్థ పేరుతో జరిగే వివక్షని తీసేయాలి. ఈ వివక్ష ఎట్లా పోతుంది మరి? ఎట్లా పోతుంది అంటే, మనిషికి జర కాన్షియస్నెస్ దేవాలయ స్పృహం దేవాలయ. సో నువ్వేదో పెద్ద, నేనేదో చిన్న, నేనేదో పెద్ద, నువ్వేదో చిన్న, ఇది కాదు, అందరం ఒక్కటే అనేది మనందరికీ అర్థం కావాలి. అది అర్థమైనప్పుడు ఎన్ని డిఫరెన్స్ ఉంటే నాకేంది, ఎవరు ఏ క్యాస్ట్ అయితే నాకేంది అసలు సంబంధం చెప్పు, అవసరం లేదు కదా. సో వివక్ష తీసేస్తే సరిపోతుంది, వివిధ రకాలను తీసేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు డిఫరెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అన్ని జరుగుతున్నాయి కదా. కొద్ది రోజుల తర్వాత ఎవరే కులం మనకి తెలుస్తుందా? తెలియదు కదా. మనుషుల దగ్గర ఈ అందరం వేరు అనే ఆలోచన పోనంత వరకు నువ్వు కుల వ్యవస్థ తీసేస్తే మాత్రం ఇంకో రకమైన వ్యవస్థ వస్తుంది రాదా? ఫస్ట్ అసలు అందరం వేరు కాదు, అంతా ఒకటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరిలో వాళ్ళు బతుకుతారనేది తెలిస్తే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నా కానీ మనకు ప్రాబ్లమా? కాదు, అది మనం చేయాల్సిన పని. ఓకే.